నల్గొండ జిల్లా హాలియాలో కొత్త రేషన్ కార్డులను ఎమ్మెల్యే నోముల భగత్ పంపిణీ చేశారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన సందర్భంగా ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశానుసారం అనుముల మండలంలో ఇప్పటికే 342 మంది దరఖాస్తు చేసుకోగా 250 మంది లబ్ధి పొందినారు. కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచి రేషన్ బియ్యం అందుతాయని తెలిపారు. అనంతరం మండల డీలర్లు నోముల భగత్ మర్యాదపూర్వకంగా కలిసి సెలవుతో సన్మానించారు. ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మన హాలియా మున్సిపాలిటీ పరిధిలో అనుముల మండలానికి కూడా సంబంధించి ప్రజాప్రతినిధులు అధికారులచే గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే ఒక్క పేదవాడు కూడా ఆకలితో అలమటించొద్దు ఎట్లాంటి సంక్షేమ పథకమైనా వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదవానికి అందాలన్న ఏదైతే దృఢ నిశ్చయంతో ఏదైతే మన కొత్త రేషన్ కార్డులు ముందు మనకు పంపిణీకి వచ్చినాయో ఈరోజు రాష్ట్రమంతా మొదలైన సంగతి మీ అందరూ తెలుసు. దానికి అనుగుణంగానే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాలలో అన్నిట్లో కూడా ఈరోజు రేషన్ కార్డులు పంపిణీ చేయడం మొదలు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు హాలియాలో అనుముల మండలానికి సంబంధించి హాలియా మున్సిపాలిటీకి సంబంధించి 250 పైన కార్డులు అందరికీ కూడా ఇప్పించడం జరిగింది. దీనికి సంబంధించి నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనే ఒక 1400 పైచిలుకు కార్డులు కేవలం ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గం రావడం పేద వర్గాలందరూ కూడా హర్షంతో ఖచ్చితంగా కేసీఆర్ ఎప్పటికీ మీకు గౌరవనీయులు కేసీఆర్ గారు మీ అందరి కోసం ప్రతి ఒక్క పేదవారి కోసం తెలంగాణ తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా కానీ పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ పేదవాళ్ళు ఒక మంచి అభ్యున్నతి సాధించినప్పుడే ఖచ్చితంగా ఇది బంగారు తెలంగాణగా మనం చెప్పుకోవచ్చు. అప్పటి వరకు నేను ఎప్పుడు నిద్రపోననే విధంగా కంకణం కట్టుకొని ప్రతి ఒక్క పేదవాళ్ళ గురించి ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు మీకు తెలుసు ఇదివరకు ఉన్న రేషన్ కార్డు వాళ్లకు ఇంతటి కరోనా కష్టకాలంలో కూడా ఈ రోజు కూడా బియ్యం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఇంకా 200 మొన్న 6 కిలోలకు 12 కిలోలు చేసి కూడా ఉచితంగా బియ్యం అందించడం అలాగే మీ అందరు తెలుసు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇంతటి కరోనా కష్టకాలం సంవత్సరాల పాటు మన ఇండ్లకు పరిమితమైనా కానీ ఏ కళ్యాణ లక్ష్మి పథకం షాదీ ముబారక్ ఎక్కడ లేని పథకాలను కూడా ఇక్కడ ఆగకుండా చూసి ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదలకు అందించిన ఘనత వర్దైతుందండి. అది ఖచ్చితంగా మన సీఎం గౌరవనీయులు కేసీఆర్ గారు అయిన సంగతి మీ అందరికి తెలియజేస్తున్నా. అదొకటే కాదు మీ అందరికీ తెలుసు అక్కడి నుంచి అయిపోయిన తర్వాత మీరందరూ హాస్పిటల్ ఉన్నప్పుడు కావచ్చు మీరు గర్భిణీ స్త్రీలు ఉన్న వాళ్ళకు పోషకాహారం అందించడం కావచ్చు ఇంతటి కరోనా కష్టంలో ఏది ఆగకుండా ప్రతి ఒక్కరికి పోషకాహారాన్ని అందిస్తూ పుట్టిన పిల్లల సంక్షేమం గురించి ఆలోచిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అందరికీ అందే విధంగా చూస్తున్న ఘనత ప్రతి ఒక్క పేద రైతు కావచ్చు పేద మా ప్రతి ఒక్క పేద ప్రజలు ప్రతి ఒక్కరి అవసరాన్ని గుర్తించి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని వాళ్ళకు దగ్గరయ్యే విధంగా చూసిన ఘనత వర్తుందంటే అది ఖచ్చితంగా మన గౌరవనీయులు సీఎం కేసీఆర్ గారి సంగతి మీ అందరికి తెలియజేస్తున్నా. ఇంకోటి ఇదొకటే కాదు ఉన్న ఇప్పుడు మన రాష్ట్రంలో మన మండలానికి సంబంధించి 333 రేషన్ కార్డులు అయితే నియోజకవర్గానికి మొత్తం కలిపి మనకు 1443 కొత్త రేషన్ కార్డులు రావడం దీనికి సంబంధించిన ఒక్కొక్క కార్డుకు సంబంధించి నలుగురు వేసి ఒక్కొక్క కుటుంబానికి సంబంధించి ఏదైతే 6 కిలోలు మనం బియ్యం అందుతుందో ఇది ఒక్కటే కాకుండా ఈ నియోజకవర్గానికి సంబంధించి 2014లో మీ అందరికి ఇదివరకు ఎన్నడూ చేరువు కానీ ఈ సీఎం మన సీఎంఆర్ కింద మన సీఎం రిలీఫ్ సాయం నిధి కింద మీ అందరికీ తెలుసో తెలియకో మీరు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ బారిన పడినప్పుడు ఖచ్చితంగా అవి కూడా మీకు లబ్ధి చేకూరే విధంగా ఈ రేషన్ కార్డులు మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే కాకుండా ఎవరన్నా ఏదన్నా ఆపరేషన్ కానీ పెద్ద ఆపరేషన్ 9 లక్షలు 8 లక్షలు 7 లక్షలు ఏది ఖర్చు అవుతుంది అనుకున్నా కానీ ముందుగానే నిమ్స్ హాస్పిటల్ వెళ్తే అక్కడ మీకు ఎస్టిమేషన్ సర్టిఫికేట్ ద్వారా 80% అందులో ఖర్చు అయ్యేది ప్రభుత్వమే సీఎం సాయం నిధి కింద ఇట్లాంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు అందరికి అందుతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కేసీఆర్ గారు ప్రవేశపెట్టింది. పేద ప్రజలు ఎక్కడున్నా కానీ తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో ఖచ్చితంగా వాళ్ళకు చేతిని అందించాలి అప్పుడే బంగారు తెలంగాణ నిర్మాణం అవుతుందని తన దృఢ నిశ్చయం కృషితోటి ఈరోజు మనకి ఏదైతే మనకు మొన్న జరిగినటువంటి ఎలక్షన్కి ముందర మనకు హామీ ఇవ్వడం జరిగిందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని పేదలందరినీ ఇందులో మనకు ఎన్రోల్మెంట్ చేసుకుని వాళ్ళందరికీ ఖచ్చితంగా పేదలందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తానని మీ అందరికీ తెలియజేసారు. ఆ రేషన్ కార్డులు మీకు అందజేసే విధంగా